కత్తెర పురుగును గుర్తించుట మరియు నిఘా పెట్టుట. కత్తెర పురుగు మొక్కజొన్నను నష్టపరిచే అవకాశం ఉన్నది. తొలిదశలో ఆశించినచో పూర్తిగా మొక్కజొన్నను తినివేస్తుంది. కత్తెర పురుగు గ్రుడ్లు పగిలి లార్వా దశ పూర్తి చేసుకుని నేలలో ప్యూపాగా మారి తల్లి పురుగు వస్తుంది. లార్వా పైరును ఆశించి నష్టపరుస్తుంది. కత్తెర పురుగును నివారించుటకు క్రిమిసంహారక మందులతో పాటు చాలా ఇతర పద్ధతులు ఉన్నాయి, కానీ సమగ్ర సస్యరక్షణ ద్వారా నివారించుకోవటం ఉత్తమమైన మార్గము. పురుగుపై నిఘా ఉంచుట ద్వారా పైరు లేత దశలోనే సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చును. పొలమంతా నలుమూలలా తిరిగి పురుగు ఆశించినట్లు గుర్తించినచో మొదట తక్కువ విషపూరిత పురుగు మందులను తొలిదశలోనే పిచికారీ చేసుకోవలెను. మీరు ఏ విధంగా కత్తెర పురుగుపై నిఘా ఉంచాలి, అలానే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా రక్షణ తీసుకోవాలో ఈ లఘు చిత్రంలో చెప్పబడినది. నిఘా ఉంచటం అంటే పొలంలో నలుమూలల తిరిగి కత్తెర పురుగు మొక్కజొన్నను నష్టపరిచే విధానాన్ని బట్టి పురుగు ఆశించినట్లు గుర్తించవచ్చు. లార్వాను పైరుపై గుర్తించటం కష్టం, ఎందుకనగా కత్తెర పురుగు లార్వా రాత్రివేళలో సుడి లోపల ఉండి ఎక్కువ నష్టపరుస్తుంది. అటువంటి సమయంలో ఆకులపై పురుగు తిన్న నష్టాన్ని గమనించాలి. తొలిదశ లార్వాలను సులభంగా నివారించవచ్చు. అప్పుడే గ్రుడ్డ నుండి వెలుపలకు వచ్చిన లార్వా చాలా చిన్నదిగా ఉంటుంది, గుర్తించటం కష్టం. కావున ఆకులపై నష్టాన్ని మనము గుర్తించాలి. ఆకులపై లార్వాలు పత్రహరితాన్ని గోకి తినుట వలన తెల్లటి పొర ఏర్పడుతుంది. అలానే సుడిలో పురుగు విసర్జితాలు గుళికల రూపంలో కూడా మనము గమనించవచ్చు. ఎదిగిన లార్వాలు కంటికి కనపడేంత పెద్దవిగా ఉండి నివారించుటకు కష్టంగా ఉంటుంది. పంట భుజాల ఎత్తు వరకు వచ్చిన తర్వాత ఈ పురుగు పూత దశలో బుట్టను ఆశించి తొలుచుకుంటూ లోపలికి చేరుతుంది. ఆ సమయంలో పురుగు మందులు పెద్దగా పనిచేయవు. అందువలన రైతులు మొక్కజొన్న మొలచిన వెంటనే నిఘా చేపట్టవలసి వస్తుంది. పంట మొలచినప్పటి నుంచి పంట భుజాల ఎత్తు వరకు వచ్చేంత వరకు కత్తెర పురుగు మీద నిఘా ఉంచవలెను. ఈ దశలో పురుగు ఆశించినట్లు గుర్తించిన కూడా మనము పైరును ఏ విధంగా కూడా కాపాడుకోలేము. అందువలన పంట తొలిదశలోనే కత్తెర పురుగు ఆశించినచో గుర్తించాలి. మీ పొలం ప్రక్కన ఎవరైనా క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినచో ఆ సమయంలో మీరు నిఘాను మీ పొలంలో చేపట్టరాదు. అలా చేయనిచో మీ ఆరోగ్యము దెబ్బతింటుంది. అటువంటి పొలంలో విస్తరణ అధికారిని తెలుసుకుని పురుగుమందు ప్రభావం తగ్గిన తరువాత నిఘా చేపట్టవలెను. పొలంలో నిఘా పెట్టి కత్తెర పురుగు నష్టాన్ని గుర్తించే సమయంలో W ఆకారంలో తిరిగి నష్టాన్ని గుర్తించాలి. తద్వారా పొలమంతకు నమూనాగా సేకరించవచ్చు. పొలం చుట్టూ 5 మీటర్లు వదిలి మధ్యలో పైన చెప్పిన నమూనాను సేకరించాలి. అలానే W ఆకారంలో నమూనా సేకరించేటప్పుడు పొలంలో 5 ప్రాంతాలలో నిలిచి నమూనాను మనము సేకరించాలి. పొలం చుట్టూ 5 మీటర్లు వదిలి మధ్యలో పైన చెప్పిన నమూనాను సేకరించాలి. ప్రతి నమూనా 10 నుంచి 20 మొక్కలలో కత్తెర పురుగు నష్టాన్ని చూడాలి. మొత్తము మొక్కలలో ఎన్ని మొక్కలు కత్తెర పురుగు ఆశించినవో నమోదు చేసుకోవలను. అలా 5 ప్రాంతాలలో తీసుకోవాలి. 30 రోజులలోపు పైరు మీద ఆకుల పై వరుసలలో రంధ్రాలు కానీ లేదా తెల్లని పొరలు కానీ గమనించవచ్చు. ఇటువంటి మొక్కలను నమూనాలో గుర్తించి నమోదు చేసుకోవాలి. ప్రతి 10 మొక్కలకు 2 మొక్కలలో నష్టాన్ని గుర్తించినచో వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి క్రిమిసంహారక మందులను పిచికారీ చేసుకోవాలో వద్దో సలహా తీసుకోవాలి. 31 నుంచి 65 రోజులలోపు పైరు మీద మొక్క పైభాగంలో ఉన్న లేత సుడి నుంచి విచ్చుకున్న 3 నుంచి 4 ఆకులపై పురుగు ఆశించిన నష్టాన్ని గుర్తించాలి. ఆ ఆకులపై వరుసలలో రంధ్రాలు ఉన్నా తెల్లటి పొరలు గమనించిన కత్తెర పురుగు ఆశించినట్లు నిర్ధారించుకోవాలి. ఆ సమయంలో సుడి పైభాగంలో ఆకులపై లార్వాలను గమనించే అవకాశం ఉన్నది. ఈ సమయంలో పొలంలో W ఆకారంలో 5 ప్రాంతాలలో 10 నుంచి 20 మొక్కల నమూనాను గమనించి పైన చెప్పిన విధంగా రంధ్రాలు కానీ తెల్లటి పొరలు కానీ ఉన్నచో ఆ మొక్కలను నమోదు చేసుకోవాలి. పై విధంగా నిఘా చర్యలు చేపట్టి సమగ్ర సస్యరక్షణ చేపట్టినచో కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించవచ్చును. వ్యవసాయ విస్తరణ అధికారి సలహా మేరకు తక్కువ విషపూరిత మందులను వాడినచో సహజ శత్రువులను కూడా మనము కాపాడుకునవచ్చును మరియు ఆరోగ్యానికి నష్టం లేకుండా చూసుకోవచ్చును. మొక్కజొన్న పూత దశలో బుట్ట ఏర్పడిన తరువాత కత్తెర పురుగును నివారించుట చాలా కష్టము.
పైరు తొలిదశలోనే కత్తెర పురుగు నష్టాన్ని నమూనాల ద్వారా గుర్తించి మీ ప్రాంత వ్యవసాయ అధికారిని సంప్రదించి సమగ్ర సస్యరక్షణ చేపట్టవలెను. పైరు తొలిదశలోనే కత్తెర పురుగు నష్టాన్ని నమూనాల ద్వారా సరైన సమయంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చేపట్టినచో కత్తెర పురుగును సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చును.